నీకు నేను అపయం ఇయ్యాలన్నట్టునగా ఓహో గైడా ఏంటి హరియారదు నిన్ను వచ్చిన కాలే హరియారదు గరుడ గంధర్వ కిన్నెరు కింపులు ఎందరు వచ్చిన వాడు మాత్రం ఎరిసి మాత్రం నిన్ను ఎవరికి పంపి అందివను అందినట్టున్నారా నేనుండగా సరే అభయం ఇస్తుందిగా నన్ను రక్షింపదా శిక్షించినా నీరేదయ్యా కావున నన్ను కాపాడు దేవా నాకు అభయం ఇచ్చావు నీ తల్లిదండ్రుల సాక్ష్యంగా నీ భార్య పిల్లల సాక్ష్యంగా నీ అన్నదమ్మ సాక్ష్యంగా చివరకు నీ బావ కృష్ణుని సాక్ష్యంగా ఉన్నావు కాబట్టి ఏ విధంగా రక్షించుకోవాలంటుండయ్యా ఎవరి వల్ల ఇంత భీతి చెంది ఉన్నావు ఇంతవరకు ఎవరు చెప్పు అవును అంత భయప్రాంతులు భీతి ఎవరి మరి పూరి వతుడను దేవా ¡Gracias!
మణిపురి పట్నం మణిపురి పట్నం మణిపురి పట్నం అయితే మణిపురి మహారాజు మణిపురి రాజ్యాలు ఏలే వాడు ఎవరు మణివంత మహారాజు మణివంత మహారాజు కుమారుడే గైడు గంగారుడు ఆయన 99 బండి వెళ్ళాలి నేను ఆ బ్రహ్మదేవ దగ్గరికి పోతుంటే అసోమ సోళ్ళు కృష్ణుడు మీద పడ్డది అయితే నీవు గగన మార్గం మాత్రం నువ్వు రథం అశ్వముడు కట్టుకుంటూ పోతే ఆ రథములు మాత్రం అశ్వములో అల్పి తొలిసి ఆటి సొల్లు శ్రీకృష్ణ బలవంతుని దోషి యుగిలా ఎవరు అన్నారు ఎవరి వల్ల నీకు ఇంత భీతి కలిగి ఉన్నది చెప్పు నాకు తొందరగా ఏమి నన్ను చేరని మరిగను నీట గుంచినా పాల గుంచే నీవే అంటున్నా లేకపోతే నేను కొద్దిగా లేచి నేను చక్కగా సుఖాయపడ పడ్డదాకా పోతా. నీవు మాత్రం శ్రీకృష్ణ భగవంతుడు మాత్రం నిన్ను వదిలిస్తానని శబ్దం తెలిసిందా? అందుకే అర్రూరి వాసుని సాక్షి అయిపోయే ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే నమ్మే శిష్యుడు అంటే దొబిత్ర గురువు అన్నట్టుంది. పోయి పోయి కృష్ణుడికి తోటి వైరం కలిగిందని చెబితే ఆయన పోయలే ఆపద్ భరత రక్షకుడు పాండవ పక్షపాతి
ధైర్యకి మాత్రమే నేను మొదల అభయం ఇచ్చి ఉన్నాను కానీ నంబితో ఏమనుకోరాడు చెప్పమయ్యా అభయం ఇచ్చి మారదప్తావా గంధర్వ అతనితో మెప్పించి ఒప్పించి అతనితో ఏమని నేను పోరాడు కదా ఏముందా మాటకొచ్చి నోటికొచ్చే మాట గుద్దకొచ్చే పిత్తు రెండు విత్తు ఆహా ముందు ఆ
దాని మాత్రము ముందు అభయం ఇచ్చి నేను ఈ పృథ్వీలో మాత్రము అభయం ఇచ్చి ఎక్కకపోతే ఈ పృథ్వీలో ఎవరన్నా ఏమన్నా ఏమి అనరా రక్షిస్తా అభిన్నా చంద్రుడు నా రక్తరేషామి అభయం సరే ఇస్తున్నాను ఏ విధంగా అయినా వాడి మాత్రం నన్ను రక్షిస్తా ఎడబెట్టుకుంటా ఎడబెట్టు చిస్తా ఎడబెట్టు అందరు పోదరు అందరు పోదరు